చిత్తూరు కుప్పం మండలం పెందుగం పల్లిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ వైసీపీ నేతలు బాహాబాహీకి దిగారు. సోమవారం వెందుగం పల్లిలో టీడీపీ జెండాను ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఆవిష్కరించనున్నారు. అయితే టీడీపీ జెండా దిమ్మెను తొలగించాలని వైసీపీ నేతల ఆందోళన చేస్తున్నారు. దీంతో టీడీపీ వైసీపీ వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఈ నేపథ్యంలో భారీగా పోలీసులు మోహరించారు. ఇదిలా ఉంటే సోమవారం మంగళవారంలో కుప్పంలో చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ క్రమంలో అధికార పార్టీ నాయకులను బ్యానర్లు తొలగించాలని మున్సిపల్ అధికారులను కోరారు. కమిషనర్కి ఫిర్యాదు చేసినప్పటికీ ఒక్క బ్యానర్ కూడా తొలగించకపోవడంతో టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మా పని కాదు ఇది, మా మున్సిపల్ కమిషనర్ చేయాలి. ఆ రోజు చూపించినారు కదా, వచ్చి చేయాలి. వాళ్ళు ఎట్లా చూపించినారు ఆ రోజు మా చేతిలో? ఇవి తీపిచ్చేకి ఇవి కాదు, మా ఉద్యోగం అయితే కాదు. ఆ పోలీసుడు ఎవడు చేశాడు అట్లా చేయరాదు. వాడు ఎవడో తప్పు చేశాడని మేము తప్పు చేయించాలి. మారుతా ఉంటాయి, తీయమనండి. నువ్వు ఉండే కాటికి మేము కూడా ఇన్నే ఉంటాం, ఏం పని లేక. మీరు ఉండండి, మేము ఉంటాం అంతే. ఆ రోజు మమ్మల్ని చేయాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ ఇవ్వండి, మీకు నచ్చిన వారికి షేర్ చేయండి.